వెల్కమ్ టు ALO టీవీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం నాడు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే అంతకుముందు కేంద్ర పద్ధతులపై ఏపీ ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. నరేంద్ర మోదీ సర్కార్ 2వ సారి అధికారం చేపట్టడం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడటంతో ఈసారైనా రాష్ట్రానికి న్యాయం జరగకపోతుందా అని ప్రజలు ఎదురు చూశారు. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పరచక నరేంద్ర మోదీతో సత్సంబంధాలు కొంత మెరుగైనట్టు పరిస్థితులు కనిపించాయి. మోదీ కూడా జగన్ కు సానుకూలంగానే ఉన్నట్లు పైకి కనబడుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్పై ప్రభుత్వం, ప్రజలు గంపడాశలు పెట్టుకున్నారు. కానీ తాజాగా ఆశలు అడియాశలయ్యాయి. అసలు కేంద్ర బడ్జెట్ అనగానే ముందుగా ఆంధ్ర ప్రజలకు గుర్తుకొచ్చేది రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు. ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ఎప్పుడూ అటకెక్కించేసింది. దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. అలాగని ప్రత్యేక ప్యాకేజీ కూడా రాష్ట్రానికి అందింది లేదు. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం రాజధాని నిర్మాణానికి కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. మరోవైపు పరిపాలనా రాజధానిగా విశాఖను చేసేందుకు జగన్ సర్కార్ అడుగులు ముందుకు వేస్తోంది. దీంతో రాజధాని నిర్మాణానికి నిధులపై సందిగ్ధం ఏర్పడింది. ఇక జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కూడా కేంద్రం అనుకున్న స్థాయిలో నిధులు విడుదల చేయలేదు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం ఖర్చు చేసిన 11,860 కోట్ల రూపాయల్లో కేంద్రం నుండి 3,283 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ప్రాజెక్టుకు ఇంకా 24,489 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందని అధికారులు చెబుతున్నారు. ఇవి దక్కుతాయని ఎదురు చూసినా ఉపయోగం లేకుండా పోయింది. దుర్గరాజపట్నం పోర్టుకు వాణిజ్య యోగ్యత లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకు ప్రతిగా రామాయణపట్నం పోర్టుకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మించాలి. కేంద్రం చేతులు ఎత్తేయడంతో ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వమే భుజాన వేసుకుంది. ఎన్నికల హామీగా ఇచ్చిన మాటను జగన్ సర్కార్ నిలుపుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వాటికేమైనా నిధులు దక్కుతాయేమోనన్న ఎదురుచూపులు కూడా ఫలించలేదు. కేంద్ర ప్రయోజిత పథకాల ద్వారా రావాల్సిన దాదాపు 6,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అలాగే ఈసారి రైల్వే బడ్జెట్ లో విశాఖ మెట్రో రైలుకు నిధులు కేటాయించాలని పట్టుబడుతోంది. అయితే ఇందులోనూ ఊరట లభించలేదు. కేంద్ర బడ్జెట్ లో ప్రతిసారి అన్యాయమే జరుగుతోందన్న భావన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇది ఎప్పుడూ జరిగే తతంగమే అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులో వరుసగా అన్యాయానికి గురవుతున్న ఏపీని ఈసారి ఎలాగైనా కేంద్రం పెద్ద మనసుతో ఆదుకోవాలని ఆంధ్ర ప్రజలు కోరుకున్నా వాటిని తెలుగింటి కోడలు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం తక్కువ, అప్పులెక్కువ. రాష్ట్ర విభజన దెబ్బ నుండి 5 ఏళ్లు దాటినా ఏపీ కోలుకోలేదు. నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో ఏపీ అభివృద్ధి చెందుతుందని అనుకున్నారు. కేంద్రం నుండి సరైన సాయం లేకపోవడంతో గడిచిన 5 ఏళ్లు రాష్ట్రం బాగా నష్టపోయింది. చివరి బడ్జెట్ లో కూడా కేంద్రం న్యాయం చేయలేదని చంద్రబాబు ఎన్డీఏతో తెగతింపులు చేసుకున్నారు. అయినా కేంద్రం వైఖరిలో మార్పు రాలేదు. తాజాగా కూడా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయి. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయింపులు లేవు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా ప్రకటించలేదు. ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను ప్రస్తావన లేదు. కీలక పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రం చూపు చూపలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రాన్ని ఈ బడ్జెట్ నిరాశపరిచిందని చెప్పొచ్చు.